గానీ నేను కానీ నియర్లీ ఒక 1.5 ఇయర్ నుంచి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా పనిచేసామండి. అంటే నాకు 3.5 ఏళ్ళు పాప, 6 ఏళ్ళు పిల్లోడు. వాళ్ళిద్దరిని నేను చూసి 12 రోజులు అవుతుంది. ఒక సినిమా రిలీజ్కి వచ్చినప్పటికీ ఇంత అలాగే పనిచేస్తూ ఉంటాం మేము. సడన్గా నేను బుజ్జి రీరికార్డింగ్లో ఉండగా ఫోన్ వచ్చింది, ఇలాగ సినిమా నెట్లోకి వచ్చిందని చెప్పి. ఒక్కసారి కుప్పకూలిపోయాం. కానీ మా అదృష్టం ఏంటంటే కొన్ని క్లిప్స్ మాత్రమే బయటకు వచ్చినాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనగానే నిజంగా గుంటూరు ఎస్పీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి వితిన్ 1 అవర్ అమ్మాయి ఇదిగో పలానా కాలేజీ నుంచి మీ క్లిప్పింగ్స్ పలానా ఐపీ అడ్రస్లో ఇలా ఇలా వస్తున్నాయని చెప్పి ఇమీడియట్లీ నైట్ పోలీసులను పంపి అక్కడ హాస్టల్లో సెట్ చేసి మొన్నటి మార్నింగ్ ఇమీడియట్లీ కాలేజీకి పంపి వితిన్ 12 అవర్స్లో 17 స్టూడెంట్స్ ఎవరెవరు అయితే దీన్ని చేశారో. ఎందుకంటే టుడే టెక్నాలజీ అంత పోలీసు వాళ్ళ దగ్గర కూడా అంత బాగా డెవలప్ అయిపోయి ఉంది. నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి, మీరేదో ఒక అప్లోడ్ బటన్ కొట్టేసి అయిపోయింది కదా అనుకుంటున్నారేమో. వీఆర్ చేజింగ్ యూ. మీరు ఈరోజు అప్లోడ్ బటన్ కొట్టేసి అయిపోయింది అనుకుంటే మేబీ వితిన్ 1 డే ఆర్ 2 డేస్ ఆర్ 3 డేస్ వీ విల్ నాక్ యువర్ డోర్. ఎందుకంటే వీ హ్యావ్ హైడ్ 5 ఏజెన్సీస్ ఆన్ దిస్. వాళ్ళ పని ఏమి ఉండదు. ఎవరెవరు అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ ఐడీలు పట్టుకుని వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మాకు ఇవ్వడమే వాళ్ళ పని. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళు ఒకటే అనుకున్నాం, పోతే పోయింది ఇంకో 1 కోటి రూపాయలు దీని మీద స్పెండ్ చేద్దాం. కానీ ఎవరైతే మమ్మల్ని ఈ సినిమాని డ్యామేజ్ చేద్దామని చూస్తున్నారో లెట్ అస్ సీ దేర్ ఎండ్ అన్న టైప్లో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ అబ్రాడ్ టీమ్స్ కూడా హైర్ చేసాం. 1 ఇజ్రాయిలీ టీమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ దిస్. ఎవరైతే దీంట్లో కూడా 2 కేటగిరీస్ కింద చేసుకున్నాం. ఒకటి ఏ, ఎవరైతే దీన్ని బాగా డ్యామేజ్ చేయాలి పర్టికులర్గా పెట్టుకున్న వాళ్ళు. రెండోది వచ్చిన దాన్ని వాచ్ చేసేవాళ్ళు. ఇవన్నింటిని కూడా మేము ఆన్లైన్లో బ్యాక్ ఎండ్లో ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేసుకుంటూనే ఉంటున్నాం. అండ్ వీ హ్యావ్ 27 మెంబర్స్ ఐడీస్ని ఆల్రెడీ ట్రాక్ చేశారు ఈ 2 రోజుల నుంచి. అండ్ విచ్ ఆర్ మేకింగ్ హ్యూజ్ డ్యామేజ్. దీంట్లో బాధ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ లేక వాళ్ళు ఇరుక్కుంటున్నారు చాలామంది. ఆ వచ్చిన క్లిప్పింగ్స్ ఏవి కూడా సరిగ్గా సౌండ్ లేదు, సరిగ్గా విజువల్ లేదు, ఏది లేదు. ఒక ఆతృతతో వెళ్ళి దాన్ని క్లిక్ చేయడం, దాని తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్ లేకపోయినా కూడా అనవసరంగా దాన్ని ఏంటంటే వాళ్ళు షేర్ చేస్తుంటే ఐడీస్ మాకు నోట్ అవ్వడం. చూస్తుంటే 90% స్టూడెంట్స్ ఉంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళకి ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఏదో వచ్చిందంటే ఏదో వచ్చిందంటని. కానీ మీ యాంగ్జైటీ అనకాల మీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే వన్స్ మీ ఈ కేసులో కానీ, ఎందుకంటే అందరూ అనుకున్నారు పైరసీ కేసు అనుకున్నారు, ఇట్స్ నాట్ ఏ పైరసీ కేస్. ఒక కంటెంట్ బయటికి పబ్లిక్ డొమైన్ మీదకి వచ్చిన తర్వాత దాన్ని కాపీ చేస్తే ఇట్స్ ఎ పైరసీ. ఒక కంటెంట్ ఇంకా పబ్లిక్ డొమైన్కి వెళ్ళకుండా కంటెంట్ ఓనర్ దగ్గర ఉన్నప్పుడు చేస్తే దట్ ఇస్ ఎ థెఫ్ట్ కేస్. ఇట్స్ కమ్స్ అండర్ థెఫ్ట్ కేస్. సో వన్స్ మీ పేర్లు కానీ దీంట్లోకి ఇన్వాల్వ్ అయినాయి అంటే యువర్ ఫ్యూచర్ విల్ బి గాన్. దయచేసి నేను స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మనవి చేసేది ఒకటే ఏంటంటే, మీ పిల్లల దగ్గర ఈ సినిమా క్లిప్స్ ఉంటే మాత్రం దయచేసి డిలీట్ చేయించండి. అది మా వరకు వచ్చిన తర్వాత మేమేదో మీ పిల్లల్ని హైరాస్ చేసామంటే మాత్రం దయచేసి నింద మాత్రం మా మీద వేయకండి. ఎందుకంటే మా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. బట్ వీఆర్ ట్రాకింగ్ ఎవ్రీబడి ఐడి హూ ఆర్ అప్లోడింగ్ ఇన్ టు ద నెట్. ఇది జరుగుతుంది. ఇది నిరంతరం, ఇది ఇంకొక 1 మంత్ జరిపిస్తూనే ఉంటుంది దీన్ని. బికాజ్ ఎందుకంటే మా బాధ అలాంటిది, 2 సంవత్సరాల నుంచి కష్టపడిన దాన్ని ఇంత అల్లర చిల్లరగా చేయడం అనేది చాలా తప్పు. అండ్ దీని సోర్స్ ఎవరో, ఇది ఎవరైతే లీక్ చేశారో వాళ్ళని వితిన్ 24 అవర్స్లో పట్టుకున్న మేము దీన్ని అల్లర చేయాలనే వాళ్ళని పట్టుకోవడం పెద్ద పని కాదు. అండ్ వీఆర్ ఆన్ దట్ జాబ్. యా ఐ హ్యావ్ 24 ఐడీస్ విత్ మీ ఆల్రెడీ. ఇందాక 4 o'clock మీ ఇక్కడ సైబర్ క్రైమ్కి వెళ్ళాం, మళ్ళీ రేపు మార్నింగ్ కూడా వెళ్తున్నాం. వెళ్ళి అయినా కూడా చేసి వితిన్ 2 డేస్లో వాళ్ళని కూడా మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ పోలీస్ లిఫ్ట్ చేస్తారు. సో స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ టచింగ్ ద అప్లోడ్ బటన్.